फिजिक्स पावर चैनल की स्वागत। इप्पुडु नेनु अयस्कांत क्षेत्र में मरियु विद्युत क्षेत्र में एदन्ना ओक चार्ज्ड पार्टिकल एंटर अयिनप्पुडु दानि मीद अप्लाई अय्ये फोर्स गुरिंची डीटेल्स एक्सप्लेन चेस्तानु। फस्ट फोर्स आन चार्ज्ड पार्टिकल इन इलेक्ट्रिक फील्ड। इलेक्ट्रिक फील्ड लो चार्ज्ड पार्टिकल मीद अप्लाई अय्ये फोर्स। सो ई फोर्स गुरिंची डीटेल तेलियालंटे मीकु इंटेंसिटी आफ् इलेक्ट्रिक फील्ड डेफिनेशन तेलियालि। सो एदन्ना ఒక విద్యుత్ క్షేత్రంలో ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఎంత విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉంది అది మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఆ పాయింట్ దగ్గర ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని మనం ప్లేస్ చేసినప్పుడు ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద ఎంతైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ ఫోర్స్ని మనం ఆ పాయింట్ దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత అని చెప్పేసి అంటాం. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్. సో ఆ డెఫినేషన్ ప్రకారంగా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై క్యూ అవుతుంది. సో ఎఫ్ ఈక్వల్స్ టు ఈక్యూ అవుతుంది. సో ఈ ఫార్ములాను యూజ్ చేసి మనం ఆ ఫోర్స్ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుందో మనం సింపుల్గా చెప్పొచ్చు. సో ది ఎఫ్ ఈక్వల్స్ టు ఈక్యూ. సో ఫోర్స్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే ఛార్జ్ మీద కూడా డిపెండ్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కనుక మనం అనలైజ్ చేయాలి అంటే మనకి పర్టికులర్గా ఛార్జ్ ఏంటనేది తెలియాలి. ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే ఫోర్స్ కూడా ఉంటుంది, కానీ అకార్డింగ్ టు ద ఛార్జ్. ఇది పాజిటివ్ ఛార్జ్కి. అదే నెగిటివ్ ఛార్జ్కి అయితే ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. సో ఇప్పుడు డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది? సో ఈ పాజిటివ్ మెటల్ ప్లేట్ ఈ పాజిటివ్ ఛార్జ్ని రిపెల్ చేస్తుంది, అదే సేమ్ టైంలో ఈ నెగిటివ్ ఛార్జ్డ్ మెటల్ ప్లేట్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది మెటల్ ప్లేట్స్ ప్రకారంగా పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ వైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, అలాగే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ మీద ఉన్న వచ్చే ఫోర్స్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ పాజిటివ్ మెటల్ ప్లేట్తో అట్రాక్ట్ చేయబడుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ మెటల్ ప్లేట్ రిపెల్ చేస్తుంది. సో అందువల్ల ఈ నెగిటివ్ ఛార్జ్ బాడీ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎగ్నెస్ట్గా మూవ్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి మనం సింపుల్గా ఒక పాయింట్ చెప్పొచ్చు, ఫోర్స్ ఆన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అకార్డింగ్ టు ద సైన్. పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే ఫోర్స్ ఉంటుంది, అదే నెగిటివ్ ఛార్జ్ బాడీకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మేజర్ పాయింట్, ఏదన్నా ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే అప్పుడు అది ఒక పారాబోలిక్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. ఇది మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక నెగిటివ్ ఛార్జ్డ్ బాడీ. సో నేను రిఫరెన్స్గా ఒక నెగిటివ్ ఛార్జ్డ్ బాడీకి చెప్తున్నాను. నెగిటివ్ ఛార్జ్డ్ బాడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎంటర్ అయి వెళ్తుంది అనుకుందాం. సో ఇనీషియల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఇలా మూవ్ అవుతుంది, కానీ కంటిన్యూస్గా ఇదే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఈ ఎలక్ట్రాన్ అనేది వెళ్ళదు. ఎందుకంటే సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంటర్ అవుతుందో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ అనేది ఎలక్ట్రాన్ మీద ఉంటుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్డ్ మెటల్ ప్లేట్ కంటిన్యూస్గా ఎలక్ట్రాన్ని టువర్డ్స్ ద ప్లేట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అందువల్ల కంటిన్యూస్ అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల ఇది ఒక పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుంది. ఓకే, సో మీరు ఏ డైరెక్షన్లో అయినా సరే రిజల్ట్ని మనకి ఒక పారాబోలిక్ పాత్లోనే అది ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్స్ అనే ఛార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఛార్జ్డ్ పార్టికల్ కనుక ఎంటర్ అయితే సో అది మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది, లేదా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మీద డిపెండ్ అవుతుంది, దాంతోపాటుగా వెలాసిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ముందు చెప్పుకున్న దాని ప్రకారంగా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ ఛార్జ్ మీద మాత్రమే ఫోర్స్ డిపెండ్ అవుతుంది, వెలాసిటీ మీద డిపెండ్ అవ్వదు. సో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఛార్జ్ మీద అప్లై అయ్యే ఫోర్స్ అనేది వెలాసిటీ మీద డిపెండ్ అవ్వదు, కానీ ఇక్కడ వెలాసిటీ అనేది కూడా వన్ ఆఫ్ ది పారామీటర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. సో అది ఎఫ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. సో వెలాసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వెక్టర్ ప్రొడక్ట్ అనేది మనకి ఈ ఫోర్స్ అవుతుంది. సో ఇంటూ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ కూడా.
सो दी मन वेक्टर प्रोडक्ट का मैं विधि रायचु क्यू इंटू वी इंटू बी इंटू साइन थीटा सो अंटे इकड थीटा मेद डिपेंड सो इकड़ थीटा अने मन की क्लियर तेयली सो इकड़ क्रॉस प्रोडक्ट एदे वेक्टर्स उंटायो आ रेंडिट मध्य यांगल अंटे वेलासिटी चार्ज्ड पार्टिकल ओक वेलासिटी डायरेक्शन अलगे मैग्नेटिक फील्ड ओक डायरेक्शन आ रेंडिट मध्य उंडे यांगल थीटा यांगल बिटवीन द डायरेक्शन आफ् मोशन अंड मैग्नेटिक फील्ड सो ई फार्मूला प्रकारंगा मनं फैक्टर्स अफेक्टिंग आन द फोर्स फैक्टर्स अफेक्टिंग आन द चार्ज्ड बॉडी मीन्स फोर्स आन द चार्ज्ड बॉडी मनं ఈ విధంగా చెప్పొచ్చు సో ఫోర్స్ ఆన్ ద ఛార్జ్డ్ పార్టికల్ డిపెండ్స్ అపాన్ ఫోర్ పారామీటర్స్ ఫస్ట్ ది ఛార్జ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది సో ఎక్కువ ఛార్జ్ ఉంటే ఎక్కువ ఫోర్స్ తక్కువ ఛార్జ్ ఉంటే తక్కువ ఫోర్స్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ప్రోటాన్ ఒక ఆల్ఫా పార్టికల్ తీసుకోండి సో ఆ ప్రోటాన్ ఆల్ఫా పార్టికల్ యొక్క వెలాసిటీ సేమ్ అవి ఎంటర్ అవుతున్న మాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ తీటా యాంగిల్ ఆల్సో సేమ్ అనుకుందాం సో ఈ ప్రోటాన్ ఆల్ఫా పార్టికల్లో ఆల్ఫా పార్టికల్ మీద ఎక్కువ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ప్రోటాన్ మీద తక్కువ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రోటాన్ కన్నా ఆల్ఫా పార్టికల్కి ఛార్జ్ అనేది డబుల్ ఉంది సో ఛార్జ్ డబుల్ కాబట్టి ఫోర్స్ కూడా డబుల్ ఉంటుంది ఓకే సో మిగతా అన్ని పారామీటర్స్ కాన్స్టెంట్ అయితే ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ద ఛార్జ్ అది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ సో ఎక్కువ వెలాసిటీతో ఛార్జ్డ్ పార్టికల్ ఎంటర్ అయితే దాని మీద అప్లై అయ్యే ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది फोर्स ऑन द चार्ज्ड पार्टिकल मीद फोर्स वेलासिटी मीद अदे काकुंडा मैग्नीट्यूड आफ् मैग्नेटिक इंडक्शन अटे मैग्नेटिक फील्ड मीद कूडा डिपेंड अवुतुंदी एंत इंटेंसिटी आफ् मैग्नेटिक फील्ड उंटे एंत स्ट्रांग मैग्नेटिक फील्ड उंटे अंत एक्कुव फोर्स एक्ट अवुतुंदी इंकोटी थीटा यांगल सो थीटा 90 डिग्रीस अयिनप्पुडु मनकु फोर्स अनेदी मैक्सिमम अवुतुंदनि तेलुस्तुंदी सो जनरल गा यांगल मीद डिपेंड अवुतुंदी सो इप्पुडु वन बै वन मनं क्लियर गा डिस्कस चेसुकुंटे फस्ट पॉइंट The direction of magnetic field always perpendicular to both magnetic field and velocity. So further factors mana discuss cheddam dankana mundu ee force direction gurinchi kanaku chuste so aa force direction ante charged particle meeda magnetic field dwara apply ayya force direction anedi magnetic field ki aa charged particle yokka velocity ki rendittiki kuda perpendicular ga untundi ledha aa rendu unna plane ki perpendicular ga untundani cheppesi cheppochu ippudu meeru diagram lo ikkada observe cheyochu ఇక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ B అలాగే వెలాసిటీ V ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఒక ప్లేన్ లో ఉన్నాయని అనుకుంటే సో ఈ పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ మీద అప్లై అయ్యే ఫోర్స్ అనేది మనకి పర్పెండిక్యులర్ గా ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది అదే నెగటివ్ ఛార్జ్డ్ పార్టికల్ కి అయితే డౌన్వర్డ్ అవుతుంది ఇది మనం కొంచెం సింపుల్ వేలో కూడా మనం డిస్కస్ చేయొచ్చు సో క్రాస్ ప్రొడక్ట్ బిట్వీన్ V బార్ అండ్ B బార్ సో V వెలాసిటీ నుంచి ల मैग्नेटिक फील्ड वाइप मन कर्लिंग ऑफ फिंगर्स चूपते फर्स्ट मन राइट हैंड वेलासिटी डायरेक्शन मन अलाइन चेसि उंचाली अंटे फिंगर्स अन्नी वेलासिटी ए डायरेक्शन आ डायरेक्शन उंडेलागा मन अलाइन चेसिन तर्वात मैग्नेटिक फील्ड वाइप मन क्लोज चेस्ते मन को थंब वस्तुंदी आ थंब डायरेक्शन सो कर्लिंग ऑफ फिंगर्स मन इला क्लोज चेस्ते थंब ए डायरेक्शन रिप्रजेंट चेस्तुंदो अदे पॉजिटिव चार्ज मीद एक्ट चेसे फोर्स डायरेक्शन अवुतुंदी अदे नेगेटिव चार्ज की कंप्लीट दाखिल ऑपोजिट डायरेक्शन अवुतुंदे नेक्स्ट पॉइंट इंकोक इदे नेक्स्ट पॉइंट को वेल्ले मुंदु सो इंकोक वेलो कूडा मनं अनलाइज चेयोच्चु अदेंटंटे फर् एग्जांपल मैग्नेटिक फील्ड अनेदि अपवर्ड डायरेक्शन लो उंदनुकुंदां ई मैग्नेटिक फील्ड एदैना चार्ज्ड पार्टिकल पर्पेंडिकुलर गा मूव अवुतुंदि अनुकुंदां सो कंटिन्यूस गा सो वेलासिटी डायरेक्शन एट पर्टिक्युलर पॉइंट अंड मैग्नेटिक फील्ड डायरेक्शन रेंडु कंसिडर चेस्ते सो इक्कड कूडा मनं चेप्पोच्चु सो वेलासिटी डायरेक्शन नुंचि मैग्नेटिक फील्ड की सो मनं ओक राइट हैंड ग्रिप रूल यूज सो फर्स्ट मन वेलासिटी डायरेक्शन मन फिंगर्स नीचे मैग्नेटिक फील्ड वेप फिंगर्स क्लोज से मन की डायग्राम चूप्च सर्किल चूँगी सर्किल सेंटर वेप मन की फोर्स डायरेक्शन अने वस्तु सो मेरे कंटिन्यूस एनलाइज सो वेलासिटी डायरेक्शन की फिंगर्स उसे मैग्नेटिक फील्ड वेप क्लोज थंब अने सेंटर ने इंडिकेटे प्राक्टिकल जस्ट इन ट्राई चेस्ते अर्थम हो सो दीन बट मैं इंको पाइंट चेप्पोच्चु चार्ज्ड पार्टिकल अने मैग्नेटिक फील्ड को पर्पेंडिकुलर एंटर अच्छे अद सर्क्युलर पाथ फॉलो चार्ज्ड पार्टिकल अद इंपॉर्टेंट पॉइंट इंको सारी मैं डिस्कस सो इंको पॉइंट ए स्टेशनरी चार्ज्ड पार्टिकल इन मैग्नेटिक फील्ड एक्सपीरियंसेस नो फोर्स
సరే పార్టికల్ అనేది రెస్ట్లో ఉంటే స్టేషనరీ రెస్ట్లో ఉంటే దాని మీద ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్స్ అనేది ఉండదు ఎందుకంటే వెలాసిటీ జీరో మనకు ఫార్ములా ప్రకారంగా ఎఫ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ వి ఇంటూ బి ఇంటూ సైన్ తీటా ఇందులో వెలాసిటీ జీరో అయిపోతే అన్ని ప్రొడక్ట్ కాబట్టి నెట్ జీరో అయిపోతుంది స్టేషనరీ ఛార్జ్డ్ పార్టికల్ అంటే వెలాసిటీ జీరో కాబట్టి మనకి ఇంకా ఎటువంటి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఛార్జ్డ్ పార్టికల్ రెస్ట్లో ఉంటే దాని మీద ఎటువంటి ఫోర్స్ ఉండదు అంతేకాదు ఒకవేళ అది సేమ్ డైరెక్షన్లో కనుక మూవ్ అయితే సో అది మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు ఛార్జ్డ్ పార్టికల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పెర్పెండిక్యులర్గా ఎంటర్ అయితే జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇట్ ఫాలోస్ సర్క్యులర్ పాత్ సో అది మనం వన్స్ అగైన్ దీనికి అబ్జర్వ్ చేస్తే సో ఛార్జ్డ్ పార్టికల్ ఏదో ఒక కండిషన్ తీసుకోండి మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు లేదా ఈ పాయింట్ దగ్గర కన్సిడర్ చేయొచ్చు లేదా ఈ పాయింట్ దగ్గర కన్సిడర్ చేయొచ్చు సో ఎక్కడ కన్సిడర్ చేసినా సరే సో ఛార్జ్డ్ పార్టికల్ డైరెక్షన్ మీరు అనలైజ్ చేస్తే సో ఛార్జ్డ్ పార్టికల్ ఇక్కడ ఇంటూ మీకు ఇండికేషన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్వర్డ్ సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ ఉంది వెలాసిటీ డైరెక్షన్ ఉంది సో వెలాసిటీ డైరెక్షన్ వైపు మీ ఫింగర్స్ని మీరు అలైన్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వైపు కనుక మీరు క్లోజ్ చేస్తే థంబ్ ఎప్పుడు సెంటర్ని ఇండికేట్ చేస్తుంది సో దీన్ని బట్టి ఫోర్స్ అనేది టువర్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఉంది సో కాబట్టి ఇది కంటిన్యూస్గా యూనిఫామ్గా ఒకేలాంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది సో కాబట్టి కంటిన్యూస్గా ఇది ఒక సర్క్యులర్ పాత్ని ఫాలో అయిపోతుంది అంటే కంటిన్యూస్గా ఈ ఫోర్స్ అనేది డైరెక్షన్ చేంజ్ అవడానికి అనేది యూజ్ అవుతుందని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది ఓకే సో ఏదైనా ఛార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఎంటర్ అయితే అది సర్క్యులర్ పాత్ని ఫాలో అవుతుంది సో ఇంకోటి వర్క్ డన్ బై ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్డ్ పార్టికల్ ఈజ్ జీరో ఎందుకంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఛార్జ్డ్ పార్టికల్ అనేది ఎంటర్ అయింది పర్పెండిక్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం సేమ్ పాయింట్ ఇలా కన్సిడర్ చేస్తే అది మొత్తం టోటల్ ఒక పర్టిక్యులర్ టైంలో ఒక పర్టిక్యులర్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వస్తుంది సో అంటే నెట్ వర్క్ డన్ జీరో సో ఇక్కడ వర్క్ డన్ బై ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్డ్ పార్టికల్ అనేది జీరో ఎప్పుడంటే మనకు ఛార్జ్డ్ పార్టికల్ పెర్పెండిక్యులర్గా ఎంటర్ అయినప్పుడు ఓకే సో అదొక స్పెసిఫిక్ పాయింట్ ఇంకొకటి ఫోర్స్ ఆన్ ద ఛార్జ్డ్ పార్టికల్ ఈజ్ జీరో ఇఫ్ ఛార్జ్డ్ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఇందాక మనం అది టేటా యాంగిల్ గురించి అనలైజ్ చేస్తూ ఫర్దర్ చెప్తాను అదేంటంటే టేటా అనేది జీరో అయితే అంటే వెలాసిటీ డైరెక్షన్ ఛార్జ్డ్ పార్టికల్ యొక్క వెలాసిటీ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ రెండు ఒక్కటే అయితే అప్పుడు నెట్ ఫోర్స్ అనేది జీరో అయిపోతుంది ఎందుకంటే సైన్ టీటా టీటా జీరో సో సైన్ జీరో జీరో సో కాబట్టి నెట్ ఫోర్స్ అనేది ఉండదు ఒకవేళ ఆపోజిట్గా మూవ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా మూవ్ అయితే టీటా వాల్యూ అనేది 180 డిగ్రీస్ అవుతుంది సో అప్పుడు కూడా మనకి జీరో అవుతుంది సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఛార్జ్డ్ పార్టికల్ అనుకుందాం ఈ ఛార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది సో ఇలా మూవ్ అవుతుంటే ఆ ఛార్జ్డ్ పార్టికల్ యొక్క వెలాసిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్య యాంగిల్ అనేది మనకి జీరో అవుతుంది సో ఎప్పుడైతే యాంగిల్ అనేది జీరో అయిందో సైన్ జీరో జీరో నెట్ ఫోర్స్ అనేది జీరో అవుతుంది సో దీన్ని మనం ఇక్కడ ఇలా ఎనలైజ్ చేయొచ్చు సో ఇక్కడ టీటా జీరో సో టీటా జీరో అయినా లేదా ఆపోజిట్ డైరెక్షన్లో కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అయినా సరే మనకు 180 డిగ్రీస్ ఈ కేసులో కూడా మనకి సైన్ 180 డిగ్రీస్ కూడా జీరో అవుతుంది అంటే ఫోర్స్ అనేది జీరో అయిపోతుంది అంటే ఛార్జ్డ్ పార్టికల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో మూవ్ అయినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినా సరే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ ఛార్జ్డ్ పార్టికల్ మీద ఉండదు ఇది ఇంపార్టెంట్ కీ పాయింట్ నెక్స్ట్ ఒకవేళ ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేది టీటా జీరో అంటున్నాం టీటా 180 డిగ్రీస్ అంటున్నాం అండ్ 90 డిగ్రీస్ అనేది పర్టికులర్గా చెప్పాను ఇప్పుడు అదర్ దాన్ 90 డిగ్రీస్ జీరో 180 కాదు అదర్ దాన్ 180 డిగ్రీస్తో కనుక ఒక ఛార్జ్డ్ పార్టికల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్ అయితే అది ఒక హెలికల్ పాత్ని ఫాలో అవుతుంది అది మీరు ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్డ్ పార్టికల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అలాంగ్ జెడ్ డైరెక్షన్లో ఉందనుకుందాం సో ఇక్కడ డయాగ్రామ్లో రిప్రజెంటేషన్లో ఉంది సో ఇక్కడ ఛార్జ్డ్ పార్టికల్ అనేది వై యాక్సిస్తో టీటా యాంగిల్ చేస్తుంది ఓకే దట్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కూడా 90 మైనస్ తీటా సర్టెన్ అదర్ దాన్ 90 డిగ్రీస్ యాంగిల్తో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్ అయింది అనుకుందాం సో ఇలా ఎంటర్ అయితే ఇక్కడ మనం వెలాసిటీ అనేది టూ కాంపనెంట్స్గా రిజల్వ్ అయిపోతుంది సో ఎలాంగ్ వై కాంపనెంట్ వి కాస్ టీటా ఎలాంగ్ జెడ్ కాంపనెంట్ వి సైన్ టీటా ఓకే సో ఇలా రెండు కాంపనెంట్స్గా డివైడ్ అయిన తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉన్న కాంపనెంట్ వల్ల ఫోర్స్ అనేది ఉండదు జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం టీటా జీరో అయితే లేదా వెలాసిటీ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ సేమ్ అయితే మనకి నెట్ ఫోర్స్ అనేది ఉండదు అంటే ఓన్లీ ఫోర్స్ అనేది మనకి ఈ
y కాంపోనెంట్ వల్ల y డైరెక్షన్ లో ఉన్న వెలాసిటీ కాంపోనెంట్ వల్ల మాత్రమే మాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్స్ ఉంటుంది సో దాని వల్ల సర్క్యులర్ పాత్ వస్తుంది సో అంటే ఈ చార్జ్డ్ పార్టికల్ అనేది మాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఇలా ఎంటర్ అయినట్టు ఈ కాంపోనెంట్ v cos θ కాంపోనెంట్ వల్ల పర్పెండిక్యులర్ గా ఎంటర్ అయినట్టు కానీ ఈ సైన్ కాంపోనెంట్ వల్ల ఎటువంటి ఫోర్స్ ఉండదు కాబట్టి ఇలా లీనియర్ గా మూవ్ అవుతుంది సో లీనియర్ గాను మూవ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ సర్క్యులర్ గా కూడా మూవ్ అవుతుంది సో మాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం వల్ల లీనియర్ మోషన్ మాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్ల సర్క్యులర్ మోషన్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ వల్ల సో రెండు కలిపి రిజల్టెంట్ అనేది మనకి హెలికల్ మోషన్ అనేది అవుతుంది ఓకే సో ఒకవేళ మీకు ఈ పాయింట్ అర్థం కావతే జస్ట్ బ్యాక్ రివైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వినండి ఇక్కడ వెలాసిటీ అనేది వై కాంపోనెంట్ జెడ్ కాంపోనెంట్ గా డివైడ్ అయిపోతుంది సో జెడ్ కాంపోనెంట్ డైరెక్షన్ లో మనకి మాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు ఎందుకంటే మాగ్నెటిక్ ఫీల్డ్ వెలాసిటీ పారలల్ గా ఉన్నాయి ఓన్లీ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ వల్ల మాత్రమే ఫోర్స్ ఉంది దాని వల్ల సర్క్యులర్ మోషన్ సో జెడ్ డైరెక్షన్ వల్ల లీనియర్ మోషన్ రెండు మిక్సింగ్ ఏ మనకి హెలికల్ మోషన్ నెక్స్ట్ సేమ్ దాన్నే మనం ఇంకొక డయాగ్రామ్ తో కనుక అనలైజ్ చేస్తే సో అంటే మాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ జెడ్ డైరెక్షన్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ లో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అనుకుందాం సో ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మాగ్నెటిక్ ఫీల్డ్ కి సర్టెన్ యాంగిల్ చేస్తూ ఎంటర్ అయింది అనుకుందాం సో అప్పుడు కూడా సేమ్ టూ కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేయొచ్చు సో పర్పెండిక్యులర్ కాంపోనెంట్ వల్ల సర్క్యులర్ మోషన్ పారలల్ కాంపోనెంట్ వల్ల లీనియర్ మోషన్ రెండు మిక్సింగ్ మనకి హెలికల్ పాత్ అవుతుంది సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ ఆర్ పాజిటివ్ చార్జ్ సో దాని డైరెక్షన్ చేంజ్ అవుతుంది సో థ్యాంక్ యూ మీకు ఏదైనా టాపిక్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ టాపిక్ వీడియోను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను